Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేయపాల్ సాధించాడు. మరి చంద్రబాబు పరిస్థితి ఏంటి? ఆయన కేయపాల్ అంతకుముందు మతారాధకుడు, ఆ విధంగా టీవీల్లో కనిపించేవారు. ఇక 2019 ఎన్నికల ముందు ఆయన ప్రజాశాంతి పార్టీని స్థాపించి ఎన్నికలలో పోటీ చేశారు. ఓడిపోయినా ఆయన ప్రజానాయకుడిగా టీవీలలో కనిపిస్తూ హడావిడి చేస్తున్నారు. కేయపాల్ సడన్గా టీఆర్ఎస్ మీద విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీద దాడి జరిగింది. దానిని ఆయన ఎక్కడ ఫిర్యాదు చేయాలో అక్కడ చేసి వచ్చారు. ఒక విధంగా పాల్ ద గ్రేట్ అనిపించుకున్నారు. కేయపాల్ ఇలా అడగడం ఏంటి? అలా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయనతో తన మీద జరిగిన దాడిని పాల్ చెప్పడమే కాదు, తెలంగాణలో ఉన్న అనేక సమస్యలను ప్రస్తావించాను అని చెప్పారు. ఇక అన్నీ విన్న అమిత్ షా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పాల్ చెప్పుకున్నారు. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలవమని పాల్కి సూచించారు అని చెప్పుకున్నారు. రేపో మాపో ఆ ముచ్చట కూడా జరిగే వీలుంది. మొత్తానికి పాల్ బడా పార్టీ నాయకుడు కాడు, కానీ ఆయనతో దేశానికే హోంమంత్రి భేటీ అయ్యారు. సీన్ కట్ చేస్తే ఏపీలో చంద్రబాబు టీడీపీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన గత 3 ఏళ్లుగా అమిత్ షాతో పాటు కేంద్ర పెద్దలను కలవడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. తన మీద దాడి జరిగిందంటేనే పాల్కి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చి అన్ని విషయాలు తెలుసుకున్నారు. సరిగ్గా 6 నెలల క్రితం ఏపీలో మంగళగిరి వద్ద ఉన్న టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది. దాని మీద కేంద్రానికి ఫిర్యాదు చేద్దామని చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అక్కడ కొన్ని రోజులు కూడా ఉన్నారు. అయినా చంద్రబాబుకు షాను కలిసే అవకాశం రాలేదు. మరి దీనిని ఎలా చూడాలో కూడా తెలియడం లేదు. మొత్తానికి పాల్కి అపాయింట్మెంట్ ఇచ్చిన అమిత్ షా జాతీయ స్థాయిలో రాజకీయ దురంధరుడు, చంద్రబాబుకి ఎందుకు ఇవ్వలేదు? ఇది ఒక చర్చగానే ఉంది. ఏది ఏమైనా పాల్ గొప్పోడు సార్ అని అంతా అంటున్నారు. మరి చంద్రబాబు కూడా అమిత్ షాతో అపాయింట్మెంట్ సంపాదించి గొప్పోడు అనిపించుకోవద్దా?